ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్లో ఏకంగా 68% మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్గా ఒక ఎస్సీ డిప్యూటీ చైర్పర్సన్గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయాలు గుడి చైర్మన్లుగాను ఏఎంసీ చైర్మన్లుగాను కనిపిస్తూ ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 2,13,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో 4,00,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 2,13,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఉద్యోగాలలో ఏకంగా 80% నా అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదిక పై నుంచి. ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా 2,53,000 కోట్లు ఏకంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా 2,53,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు. ఈ 2,53,000 కోట్లలో ఏకంగా 75% పైగా నా నేను పిలుచుకునే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆ అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసి పెడతా ఉన్నారు. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపటంలో
చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. పేద వర్గాలను కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనో నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దారని చెప్పి ఏక